కృష్ణా కాల కాలపరిమితిని మరో ఏడాది పొడిగిస్తూ కేంద్ర జలశక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది రెండు పేల ఇరవై ఒకటి ఆగస్టు ఒకటి నుంచి మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు తెలిపింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట మధ్య కృష్ణా జలాల పంపిణీకి రెండు పేల నాలుగు ఏప్రిల్ రెండున ఏర్పాటైన ట్రైబ్యునల్ ఆరేళ్ల పాటు విచారణ జరిపి రెండు పది డిసెంబర్ ముప్పై తీర్పు వెలువరించింది తీర్పుపై ఏపీ కర్ణాటక మహారాష్ట అభ్యంతరాలు తెలుపగా వాదనలు ముగియకపోవడంతో ట్రైబ్యునల్ కాలపరిమితిని కేంద్రం ఏటా పొడిగిస్తూ వస్తోంది రాష్ట విభజన నేపథ్యంలో ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీకి విధి విధానాలు ఖరారు చేసి ఆగస్టు రెండు పేల ఇరవై ఒకటిలోగా తుది నివేదిక ఇవ్వాలని కేంద్రం ను ఆదేశించింది దీనికి మరో ఏడాది సమయం కావాలన్న ట్రైబ్యునల్ విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించింది